నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా దివ్య శుభాభినందనలతోటి సర్వకాల సర్వతేజుడైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి కలుస్తూ ఓం మహాగణాధిపతి అయిన నమ ఓం శ్రీమాత్రేన్ నమ అనుకుంటూ మహీధరాయ మహాదేవాయ ఆ హరి ఓం శివోహోం ఈ రెండిటి యొక్క సమన్వయంగా ఏదైతే ఉందో హరిహర తేజంగా ఉందో హరిహర అవతార పురుషుడిగా మనకి చిరస్మరణీయుడు చిరంజీవి భవిష్యత్ కాలబ్రహ్మ అయినటువంటి ఆ ఆంజనేయుడు పుత్ర ఆంజనేయుడు అని అనుకునే కంట కేసరీనందనుడు ఆంజనేయుడు అనుకునే కంట వాయునందనుడు ఆంజనేయుడు అనుకునే కంట రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆ ఆంజనేయుడిని తలుచుకుంటూ విశేషంగా మనం ఆయన్ను కొలుచుకుంటూ ఉంటే వాడవాడల ఆ బలమైనటువంటి ఒక మనోధైర్యం స్థైర్యం ఈ అల్లకల్లోల కాలంలో మనకి కావాలి అంటే అది ఒక ఆంజనేయుడి యొక్క సంకల్పంగానే ఉంటుంది కార్యసిద్ధికి కర్తవ్య పరాయణతకు ఒక విశ్వతేజంగా నిలిచేటువంటి ఒక మహాబలవంతుడు ధీమంతుడు జ్ఞానవంతుడు హనుమంతుడు ఆ హనుమంతుడి యొక్క విశేషం గురించి తలుచుకుంటూ ఉంటే నిజంగా అది ఎలాంటిదంటే శంకరుడు యొక్క అవతారంగా రుద్రాంస సంభూతుడిగా ఉన్నటువంటి వాడు అలాగే అమ్మవారు యొక్క ఆ అనుగ్రహాన్ని అపారంగా ఉన్నటువంటి శ్రీ విద్యా ఉపాసకుడైనటువంటి వాడు నవవిధ వ్యాకరణ పండితులమైనటువంటి వాడు ఆ నవవిధ భక్తి తేజమైనటువంటి వాడు నవవిధ భక్తిలో అగ్రస్థానంగా దాస్యభక్తిని శ్రేష్టతగా నిలిచినటువంటి ఒక నాయకుడు నిజానికి శ్రీరామదూతం వందే శ్రీరామదూతం అనుకుంటూ రామదూత హనుమాన్ అనేటువంటి ఆ విశిష్టత ఈ రామదూత హనుమాన్ యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే ఆయన రామదాసుడిగా ఆ రామదాసుడిగా ఉన్నవానికి మనం దాసానుదాసుడిగా శరణాగతిగా ఉంటే సంకల్ప సిద్ధికి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని అందించేటువంటి ఒక విశిష్ట మహాతేజం అది మహాపరాక్రమ తేజం అది హనుమంతు ఆ హనుమంత రూపం కనుక అటువంటి హనుమంతుణ్ణి కొలుస్తూ ఎంతోమంది ధరించారు హనుమంతుడి యొక్క తేజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తస్త కుతమస్తకాంజలిం కనుక ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయుడు తప్పకుండా ఉంటాడు అభయ సిద్ధిని ఉంటాడు అందుకని అభయాంజనేయుడుగా ప్రసన్నాంజనేయుడుగా ఆయన యొక్క కరుణ ఉంటే ఆయన యొక్క దయ ఉంటే ఆ హనుమంతుడి యొక్క శక్తి మనలో మనోశక్తిని స్ఫూర్తిని ఎంతో నింపి కార్యశక్తిని నిర్వహణా శక్తిని అందించగలిగేటువంటి ఒక సంకల్ప సిద్ధిని ఆ హనుమంతుడు అనుగ్రహిస్తాడు కనుకనే హనుమంతుడిని యొక్క ఆ స్మరణే చాలు శరణాగతే చాలు ముఖ్యంగా శ్రీరామ శ్రీరామ రామ రామేతి మనోరామే సహస్రనామ తత్తుల్యం ఆ రామనామం ఒక్కటే సహస్రనామ తత్తుల్యం అన్నటువంటిది ఎంత విశిష్టత ఆ రామనామం ఎంత విశిష్టమైందంటే శ్రీరామ అన్న దాంట్లో ఒక అష్టాక్షరి నా ఓం నమో నారాయణ ఉన్నటువంటి ఆ రా ఏదైతే ఉందో బీజాక్షరం అందులోను అలాగే ఓం శివాయ శివ పంచాక్షరిలో బీజాక్షరం అయినటువంటి మా ఆ రెండూ కలిసినటువంటి సంయుక్తం అది తారకనామం ఆ తారకనామ శక్తికి నామ రామనామ శక్తికి ఒక ధీమంతం జ్ఞానవంతం బలమైనటువంటి ఒక విశిష్ట రూపం ఏదైనా ఉంటే అది ఒక హనుమంతుడు అందుకని ఒక సేవకుడుగా రామకార్య సేవకుడుగా ఉన్నవాడు నాయకుడుగా దైవంగా ఉన్నవాడు కైకే రూపం ఏదైనా అవుతుంది మంగళమూరితి మారుతి ఆ మారుతి ఒక్కడే కనుక మారుతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడి యొక్క విశేషం అది ఆయన యొక్క స్మరణతోటి ఆ సంకల్పస్థితితోటి ఆయన భవిష్యత్ కల్ప బ్రహ్మ అటువంటి విశేషణం అటువంటి ఆ విశేషం యొక్క హనుమతి తేజం అందుకోవాలంటే మనకి ఆ రామనామ శక్తి ఎంత గొప్పదో అంత దానికి ఒక పరిపూర్ణత సిద్ధింపజేసినటువంటి వాడు కనుకనే నిరంతరం రామనామంతో తరిస్తూ ఆయన హృదయంలో హృదయ రూపంలో ఎప్పుడు కూడా అంతర్గతంగా ఆ రామనామ తేజంతో రామరూపాన్ని అనుగ్రహంగా పొందేటువంటి ఒక విశిష్ట మూర్తి ఆయన హనుమంతుడు కనుకనే ఒక్క రాముడి యొక్క కౌగిలి సీతకే కాదు ఆంజనేయుడికి అందడం ఎంత గొప్ప విశేషం కనుక అటువంటి సేవకుడు నాయకుడైనటువంటి వాడు అలాగే శంకరుడు యొక్క రుద్రాంశగా అందుకని శంకరుడు కింకరుడయ్యాడు ఎవరికి రామకార్య సిద్ధికి కింకరుడయ్యాడు అది ఒక విశేషం అంటే హరిహర భేదం లేనటువంటిది శివకేశ భేదం లేనటువంటి రూపం అది ఆంజనేయం కనుక ఆంజనేయుడు యొక్క స్ఫూర్తి అటువంటిది ఆ స్ఫూర్తితోటి మనం ఆ మూర్తిమంతమైనటువంటి ఆ మహాతేజాన్ని మనం ఎప్పుడైతే మనసారా ఆస్వాదిస్తామో ఆ యొక్క శక్తిని మనం ఎప్పుడైతే కనులారా మనసు కళ్ళతో వీక్షిస్తూ కొలుస్తామో ఆయన తప్పకుండా తరింపజేస్తాడు అభయ సిద్ధిని అందిస్తాడు ఇలాంటి అంతా దేశమంతా అల్లుకున్నటువంటి కల్లోలంలో కూడా భూత భేత పిశాచాలు అన్నిటికీ కూడా సింహసప్నమైనటువంటి ఒక మహాతేజం ధీమంతం అది హనుమంతం అటువంటి హనుమంతుడి యొక్క ఆ శక్తిని కొలవడానికి మనకి విశిష్టంగా మనకి వైశాఖ మాసంలో హనుమత్ జయంతి జరిగితే మార్గశిర మాసంలో హనుమత్ వ్రత విశేషం ఉంటుంది ఈ హనుమత్ విశేషం ఎందుకంటే హనుమత్ శక్తి అటువంటిది కనుక చిన్ననాటి నుండి కూడా రుద్రాగ్ని అది రుద్రాంశ ఆ రుద్రాగ్ని వాయునందుని అయ్యాడు చూడండి ఇక్కడ విశేషం మనకి భౌతికంగా చూస్తే అగ్ని వాయువు రెండింటికి పర పరస్పర విరుద్ధమైనటువంటి భౌతిక రూపాలు కానీ ఇక్కడ మహా ఉత్తేజం ఏదైతే ఆ రుద్రాంశ తేజముందో అది వాయు ఉత్తేజంతో ఎక్కడైతే గర్భ సంభూతుడిగా కేసరి కేసరీనందుడుగా వాయునందనుడుగా ఉన్నాడో అటువంటి ఆ విశేషమంతా కూడా హనుమత్తేజంగా మనందరినీ కూడా ఉత్తేజ స్ఫూర్తితోటి నింపి ముందుకు నడిపిస్తుంది కనుక ఆ మనోధైర్యాన్ని స్థైర్యాన్ని అందించగలిగినటువంటి విశేషం కనుకనే మనకి రామాయణంలో ఒక రామాయణం యొక్క హారం అనుకుంటే ఆ రామాయణ హారానికి ఒక మణిమయమైనటువంటిది సుందరకాండే సుందరో సుందరస్య సుందర నాయకుడు ఎవరంటే ఆ సుందరుడు ఒక ఆంజనేయుడే అటువంటి ఆంజనేయ యొక్క స్ఫూర్తి ఎంత గొప్పది అంటే ఆ సుందరాకాండలో కిష్కిందకాండ రామాయణంలో ఒక మణిమహారానికి ఏదైతే సుందరాకాండ అనుకున్నా దానికి కిష్కిందకాండ నుంచి హనుమ యొక్క ప్రవేశం ఉంటే హనుమ సేవిత నిజపద రామ అనుకుంటూ మనం నత సుగ్రీవ భీష్టద రామ అనుకుంటూ వానరదూత ప్రేరకుడు ప్రేరణ అయినటువంటి వాడు అందరికీ కూడా వానర నాయకుడుగా కపీశ్వరుడు కపివరుడు అయినటువంటి ఆ ఆంజనేయుడు ఎంత విశేషం అంటే ఇటు రామాయణంలో మనకి విశిష్టంగా ఆ రామదూతక కార్యసిద్ధికి కనిపిస్తాడు అలాగే ఈ రామసేతు యొక్క నిర్మాణంలో కూడా చాలా విశిష్టంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన అంతకు ముందుగానే మనకి ఈ రామకార్య సిద్ధి కోసం ఎంతో అపారమైనటువంటి సప్త సముద్రాలని అవలీలగా లంఘించగలిగినటువంటి ఆ మహాశక్తి ఎందుకంటే తన శక్తిని తను తెలుసుకోలేకపోవడం ఒక చిన్న ఒక శాపం ఉన్న దాన్ని అధిగమించేటువంటిది ఎందుకంటే మనం కూడా మన యొక్క శక్తిని నిజానికి చెప్పాలంటే తెలుగు వాళ్ళు కూడా అపర ఆంజనేయులు అనిపించుకుంటూ ఉంటారు ఆ తెలుగు తెలుగు పలుకుల్లో తెలుగు వెలుగుల్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం ఆంజనేయుని తలుచుకుంటే చాలు ఒక ఉత్తేజం కనుక తన శక్తి తను తెలుసుకోలేకపోతాడు ఎప్పుడైతే అందరూ కూడా ఆ ఈ సంసిద్ధత కోసం రామకార్య సిద్ధి కోసం అందరి యొక్క ఉత్తేజంతో తనలో ఉన్నటువంటి తన అపారమైనటువంటి శక్తిని మేలుకొల్పుకుంటుంది ఎందుకంటే మనం మనల్ని మేలుకొల్పోవాలి మనం మనల్ని ఉత్తేజం చేసుకోవాలనుకునేటువంటి విశేషానికి ఆంజనేయ యొక్క స్ఫూర్తి ఆంజనేయుడు తన శక్తిని తీసుకుని అవలీలగా ఈ సప్త సముద్రాలని దాటినటువంటి విశేషం ఏదైతే ఉందో అందులో మనకు హనుమస్ఫూర్తి కనిపిస్తుంది అందులో కూడా ఈ రామకార్య సిద్ధి ఎప్పుడైతే వెళ్తున్నాడో ఎన్నో అవరోధాలు వస్తాయి కానీ తన్మే సంకల్పం వస్తూ ఆ శివ శివసంకల్ప సంభూతుడు కనుక ఆ సంకల్పంతో రామకార్య సిద్ధి కోసం ఎంత భక్తి ప్రపత్తులతో ఉన్నాడు కనుక ఆ భక్తి ప్రపత్తికి నవవిధ భక్తిలో దాస్య భక్తి ప్రపత్తికి విశిష్టమైనటువంటి శ్రేష్ఠుడు కనుకనే ఆయన ఎన్ని అడ్డంకులు ఈ సముద్ర లంగం చేసినప్పుడు ముందు మైనాకుడు అడ్డుగా ఉంటాడు ఆ మైనాకుడిని చాలా విజ్ఞతతోటి అందుకని హనుమంతుల్లో ఒక విజ్ఞత వివేకం కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన న నవ వ్యాకరణ పండితుడే కాకుండా శ్రీ విద్య ఉపాకాసుడే కాకుండా తనలో ఉన్నటువంటి కార్యదీక్ష వాగ్మి మహావాగ్మి అన్నది హనుమంత ఎందుకంటే ముందుగా సుగ్రీవుడి మంత్రిగా ఉన్నప్పుడు రాముడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వస్తూ ఆయన చూసి ఒకవేళ ఎవరిన శత్రు సైన్యం తరఫున వస్తున్నారేమో అనుకున్నటువంటి భావం ఉంటే రాముడు ఒక్కటే చెప్తాడు హనుమ యొక్క ఆ నడవడిక చూస్తేనే తెలుస్తోంది అతను మహా వాక్య కోవిదుడిగా ఉంటాడు మహా విజ్ఞతతో ఉన్నటువంటి వాడే ఉంటాడని తర్వాత ఒక్కసారి మాట ఎప్పుడైతే మాట్లాడాడో ఆ తోనే తెలుస్తుంది అందులో ఉంటే అంతరాత్మ ఆ అంతరాత్మని ఆ భక్తి తత్పరతని ఆ పరమాత్మ ఒక్కడే గుర్తించగలడు కనుకనే రాముడు ఆ రామదూతున్ని తన విశేష అంశగా గుర్తించగలిగినటువంటి విశేషం కనుకనే అటు ఈ అవతారం పరిపూర్ణ నరావతారం ఏదైనా ఉంటే రామో విగ్రహాన్ ధర్మ అంటూ రాముడు పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడు విష్ణువుకి కనుక అటు విష్ణు అవతారమైనటువంటి ధర్మ ప్రతిష్టాపనకి రఘువంశ తిలకుడైనటువంటి ఇక్షాకు వంశ తిలకుడైనటువంటి ఆ రాముడికి దూతగా ఉండడం అంటే శంకరుడు కింకరుడుగా అవ్వడం అలాగే ఇక్కడ ఆయన నాయకుడుగా రాముడున్న దానికి సేవకుడిగా ఉన్న తను కూడా ఉత్తర ఉత్తర ఆ భక్తి ప్రపత్తులకు నాయకుడిగా దైవంగా వెలసడం ఎంత మహత్తరం కనుకనే రామనామ శక్తికి ఒక తారక మంత్ర శక్తికి అనుమ తేజం ఎప్పుడు కూడా సదా స్ఫూర్తిగా ఉంటుంది అటువంటి ఆ స్ఫూర్తి కనుకనే ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ఆ మైనాకుడిని దాటాడు సొరటి ఆ రాక్షసని లంకిని లంకా దహనం ఇవన్నిటిలో కూడా అంకా ముఖ్యంగా సీతాశోక దూరం చేసినట్టు విధూరకుడు అయినటువంటి వాడు లక్ష్మణ ప్రాణదాత సంజీవరాయుడుగా సంజీవిని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణం ఇవ్వడంలో ఎంత విశేష విజ్ఞత ఉంటుందో అటువంటి మహాబలవంతుడు పరాక్రమంతుడు తేజోవంతుడు ధీమంతుడు హనుమంతుడు కనుకనే ఆ హనుమంతు కార్యసిద్ధి కోసం ఆ లంకాదహనంలో ఎంత విజ్ఞతగా తను పాటించడం అంతేకాదు రాముడి యొక్క శక్తి రామనామ రామభక్తి యొక్క విశేషం కనుకనే వివేషణుడు కూడా రాక్షసుల్లో కూడా అందుకనే ఆయనకు చిరంజీవి అయ్యాడు మనకి చిరంజీవులు చాలా విశిష్టంగా నిలిచేవాళ్ళు చిరస్మరణీయులైనటువంటి ఆ మహనీయతకు రమణీయతకు ఒక పేరులో ముందుగానే మనం ఎప్పుడూ కూడా హనుమత్నే చెప్పుకుంటాం కనుక హనుమంతుడు ప్రథమంగా చిరంజీవుడు అనిపించుకుంటూ ఉంటే ముఖ్యంగా ఎందుకంటే బాల్యం నుంచి కూడా తను ఒక సూర్యుడిని కూడా ఒక పండుగ భావించి బాల్యంలోనే ఆకాశానికి వెళ్తూ ఉంటే రాహు భయపడి ఇంద్రుడికి చెప్తాడు ఇంద్రుడు వెంటనే తన వజ్రాయుధంతో ఏవైతే దవడలు మీద ఆ వజ్రాఘాతం తగులుతుంది అందుకనే హనుమ అన్నది ఆ దవడలు ఏదైతే ఉండడం వల్ల హనుమ అయ్యాడు హనుమ అన్న నామం నిజానికి చెప్పాలంటే అది ప్రణవాక్షానికి ప్రతీక్గా నిలుస్తుంది ఒక ప్రతిబింబంగా నిలుస్తుంది ఎందుకంటే ప్రణవం ఎంత తేజం ఏ ఇప్పుడు ఓం నమో నారాయణాయ ఓంకారం లేకపోతే నారాయణ అన్నటువంటి దానికి కూడా శక్తి లేనిది జీవనలేనిది అవుతుంది నమశివాయ ఓం నమశివాయ నమ అన్న ఆ నమశివాయ కూడా ఉండాలంటే ముందు కావలసినది ఓంకారం ఆ ఓంకారం ఒక ప్రణవతేజం అకార ఉకార మకారాల ప్రణవతేజం అది ఓంకారం అటువంటి ఓంకారం హనుమలోనే ఉంది చూడండి హ అకారం ను ఉకారం మా మకారం అకార ఉకార మకారాల ఏదైతే ఆ త్రయీ శక్తి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అదొక హనుమలోనే ఉంది ఆ హనుమనామం అంత విశిష్టమైంది అంత బలవత్తరమైంది అంత స్ఫూర్తిదాయకమైంది అంత తేజోవంతమైంది అందుకనే మంగళమూర్తి మారుతి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా సంకట హటై మిఠై అన్నది హనుమాన్ చాలీసా పారాయణలో మనం తెలుస్తూ ఉంటాం ఎందుకంటే హనుమాన్ చాలీసాలో బీజాక్షరాలు ఉన్నాయి ఏదేంటే దోహాలో ఆ మానస రామ మానస చరిత్రడై ఉన్నాడు కనుక అటువంటి ఆ మానస చరిత్ర అయినా కనుక ఈ రామ నామాన్ని తను ఎప్పుడు కూడా నిత్యస్మరణతో హృదయంలో ఆ రామ రూపాన్ని సీతారాముల రూపాన్ని కొలువై ఉంచున్నాడో అటువంటి హనుమంతుడు ఎప్పుడు కూడా రాయించాడేమో ఆయన మానసమై ఉన్నాడేమో ఈ రామ మానసమైనటువంటి ఆ చరిత్ర ఏదైతే తులసీదాసు పలికాడో అందుకని అందులో బీజాక్షరాలుగా హనుమాన్ చాలీస చాలా మహత్తరంగా మొత్తం లోకోత్తరంగా ఉంటుంది కనుక దాన్ని యొక్క శక్తిని బీజాక్షరాన్ని హనుమాన్ చాలీసా పారాయణలో మనం కొలుస్తాం ఎందుకంటే ఆ నవనిధి దాత అష్ట ఐశ్వర్యాల యొక్క ప్రధాత ఆయనే కనుక అటువంటి వాడు కనుకనే ఆ సంకట హటై మిటై అనుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈ ఉన్న ఈ సంకటాలని సమస్యల్ని దూరం చేయగలిగేటువంటి ఓ మహత్తర తేజం ఆ సంజీవరాయుడే ఆ ప్రసన్నాంజనేయుడే ఆ అభయాంజనేయుడే కనుక అటువంటి ఆంజనేయుడి యొక్క ఆ సంకల్పం మనకు కావాలి అని కోరుకుంటూ ఆయన యొక్క సుందరాకాండలో ఉన్నటువంటి ఆ కపివర సంతత సంస్కృత నామ తద్గతి విఘ్నధ్వంసక రామ సీతా ప్రాణధారక రామ దుష్ట దశాన దూషిత రామ శిష్ట హనుమాద్భూషిత రామ శీతోదిత కాకావన రామ కృత చూడమణి దర్శితనామ కపివర వచనాశ్వాసిత రామ అటువంటి రాముడి యొక్క ఆ నామ తేజం ఏదైతే ఉందో ఆ రామనామం యొక్క యొక్క శక్తిని రామబాణం రామనామం ఈ రామబాణం ఎంత గొప్పదో రామకార్యం ఎంత గొప్పదో శ్రీరామ అక్షరం ఎంత గొప్పదో తారక నామ మంత్రం ఎంత గొప్పదో అటువంటి విశిష్టానికి ఒక మూర్తిమంతమైనటువంటి రూపంగా హనుమంతుడు ఉంటాడు కనుక కి సేతువు వచ్చినప్పుడు ఆ రామసేతువు నిర్మించేప్పుడు అందరూ కూడా శ్రీరామ అంటూ ఆ రాళ్ల మీద అంటే అప్పుడే మనకి ఎంత శాస్త్ర విజ్ఞానం ఉందో అది అన్నీ కూడా సముద్రంలో ఆ రాళ్ళు తేలుతూ ఒక దారిగా వారికి లంకకి సేతువు అయ్యాయి అది అందరికీ ఇప్పటికీ ఎందుకంటే ఎంత అతీతమైనటువంటిదో మహత్తరమైనటువంటిదో విజ్ఞానానికి కూడా ఒక అతీతమైనటువంటి శక్తి ఏదైతే అంటే అది నామశక్తి సంకీర్తన శక్తి అని చెప్పడానికి అలా అయితే అక్కడే ఒక మన ఒక ఒక ఉడత అంటూ ఉంటాం ఉడత కూడా సాయపడింది రామసేతువులు అందుకనే ఆ రామానుగ్రహం పొంది ఎప్పుడు కూడా ఉడత ఆ విష్ణు పద అనుగ్రహాన్ని పొందినటువంటి విశిష్టమైంది అటువంటి వాళ్ళు అలాగే జటాయువు ఎంత విశిష్టంగా తన అనుగ్రహం కోసం ఉన్నవాడు అనక ఒక రామకార్యంలో అందరూ కూడా తరించారు అంటే ఒక పర్యావరణ హితం కూడా ఈ దండకారణ్యంలో కానీ వనవాసంలో కానీ ఒక పర్యావరణ హితం కూడా పరిపూర్ణ ఆ అంటే రాముడు ఒక్కడే చూపించగలిగాడు అందుకనే ఆ సప్తకాండల రామాయణంలో సుందరాకాండ విశిష్టమైనటువంటిదని చెప్పడానికి ఆ సుందరాకాండకు సుందర నాయకుడైనటువంటి హనుమతుని కీర్తించడానికి చాలా విశేషం ఆ రామనామ శక్తిని చూపించినటువంటిది కనుకనే ఆ రామనామ శక్తిని రాముడు వల్ల కూడా మనం నిరూపితమైంది ఈ రామసైత కార్యక్రముడే అందరూ కూడా ఏదైతే రాళ్ల మీద శ్రీరామ శ్రీరామ వేస్తుంటే తేలుతున్నాయి రాముణ్ణి కూడా ఒకటి వేయమన్నారు తర్వాత సరే నేను కూడా నేను సైతం ఉన్నట్టుగా ఆయన కూడా రామ కార్యక్రమంలోకి తను కూడా యథాలాపంగా వే వేశాడు అయితే ఏమిటి విశేషం అంటే ఆ రాయి మునిగిపోయింది మిగతా అన్ని రాళ్ళు తేలుతున్నాయి ఎందుకు అది దాని మీద శ్రీరామనామం ఉంది రాముడే వేస్తున్నప్పుడు ఇంక రామనామం మీద రాయుడు ఎందుకుని వేసినట్టు అది మునిగిపోయింది ఇక్కడ మన అంతరాధం గ్రహించాలి అంతే తప్ప అంతే రాముడు వేస్తే ఇది అయిందని కాదు అంటే రామనామ శక్తి ఏంటి రామనామ ఆ తారకనామ యొక్క శక్తి ఏంటి అన్నటువంటిది మనం గ్రహిస్తే నిజంగా ఆ రామ రామ రామేతి అంటూ జయరామ శ్రీరామ జయరామ ఆ జయరామ అనుకుంటూ చోట అంతా కూడా హనుమంతుడు ఉంటాడు మనకి సకల కార్యసిద్ధిని అందిస్తాడు అటువంటి ఆ శివోహం హరిహోం అనుకుంటూ ఆ తారకనాముడి యొక్క ఆ తేజాన్ని భవిష్యత్ కల్ప బ్రహ్మ ఈ ఆంజనేయుడి యొక్క ఆ స్ఫూర్తిని మనం ఎప్పుడూ కూడా ఆ అగ్నితేజంగా వాయువైభవంగా మనం మనలో మనకి ఆస్వాదించుకుంటూ బాల్యం నుంచే ఆ సూర్యబింబం అంత తేజం ఉన్నటువంటి తేజస్సు కనుకని సూర్యుడు గురువుగా తన యొక్క విద్యలు నేర్చుకున్నవాడు కనుక ఎంత నిష్ట కావాలి ఉదయం ఇక్కడ తూర్పును ఉంటాను నేను అక్కడ ఉంటాను ఎలా అంటే ఒక ఒక పాదం ఇటు వేసి ఒక పాదం వేసి అప్పుడే ఆజానబాహుడైనటువంటి ఆ విశిష్టతని తన యొక్క మనోశక్తిని ధీశక్తిని అన్నీ చూపించి సూర్యుని యొక్క శిష్యుడిగా ప్రథమ శిష్యుడిగా విశిష్ట శ్రేష్ఠుడిగా ఇవన్నీ కూడా అందుకనే ఆ సూర్య వర్చస్సునే సువర్చల అంటాం ఆ సువర్చలని అనుగ్రహంగా తనలో సగ సగంగా నిలుపుకున్నాడు అన్నటువంటి దాన్ని సువర్చల ఆంజనేయుడు అనే అండంలో ఉంటుంది అంతేకాదు మనం పంచముఖ ఆంజనేయ అండంలో కూడా విశిష్టత ఉంది అంటే ఆంజనేయ యొక్క మహత్తు కానీ తత్వాన్ని అసలు ఆంజనేయ తత్వం ఎందుకంటే హనుమంతుని ముందు ఏంటి ఏంటని నేనేం ఎక్కువ చెప్పలేం కానీ ఆయన తత్వం గురించి అని అనుకు చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ ఆయన పలికిస్తున్నాడు అనిపిస్తోంది నాకు అంతే ఎందుకంటే లేకపోతే హనుమంతుని ముందు కుప్పగొంతలు వేయడానికి నేనెంత వాడిని అనుకుంటూనే పలికినది భాగవతం అట పలికించేవాడు రామభద్రుండట అని పోతనంత వాడే అన్నాడు కనుక ఆయన పలికించిన విశేషం ఏంటంటే నాకు అనిపించింది ఆ రుద్రాగ్ని ఏదైతే తేజముందో ఆ సంభూతమైనటువంటి ఉందో వాయునందుడుగా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమామి శ్రీరామదూతం శిరసాన్నమామి ఆ శ్రీరామ వందే అంటూ శిరస్సు వంచి ఆయనకి నమస్కరించుకుంటూ ఉంటే ఆ సంకట హఠై అంటూ ఆ మంగళమూర్తి మారుతి మనకి హనుమా అంజనాసును వాయుపుత్ర మహాబల అకస్మాత్గోత్పాతం నాశయాం నమోస్తుతే మనలో ఉన్నటువంటి ఏదైతే ఆటంకమైనటువంటి సమస్యలు ఉన్నాయో సంకటాలు ఉన్నాయో అన్నిటినీ కూడా దూరం చేయగలిగినటువంటి ఆ శక్తిని అందరికీ అందించాలి అలాగే సంజీవిని పర్వతాన్ని తెచ్చిన ఆ సంజీవరాయుడు మనలో మనో సంజీవిని చేసి అందరికీ కూడా సదా రక్షణగా ఉండాలి అంటే ఆ రామతారక మంత్రాన్ని ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు తన శక్తిని తన్మే శివసంకల్పం వస్తూ అంటూ తనలో ఉంచాడు కనుకనే ఆయన యొక్క తేజం అలాగే ఈ అవతారాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి రామ తేజం ఈ రెండిటి యొక్క స సంకీర్ణంగా ఉన్నాడు కనుకనే అటువంటి దాని కనుకనే ఆ పంచముఖంలో కూడా మనకి శివుడి యొక్క రూపాలు ఏదైతే పంచముఖ రూపం ఉంటుందో ఆ రూపంలాగా ఇక్కడ కూడా ఆయన వానర రూపం నారసింహ రూపం ఎంత విశిష్టంగా ఉంటుందో చూడండి అందుకని నారసింహుడు వరాహ రూపం గరుత్మంతుడు అశ్వముఖాలతోటి మనకి ఎప్పుడూ కూడా చాలా విశిష్టంగా కనిపిస్తాడు అలాగే చిరంజీవిగా చెప్పుకున్నాం చాలా విశిష్టం ఎందుకంటే మార్కండేయుడు అశ్వద్ధామ ఇటు ఒక రాక్షసులో ఏకంగా ఓన్లీ ఒక విభీషణుడు అంటే మనకి ఉన్నటువంటి రాక్షస వర్గమైనా కూడా ఒక భక్తి ప్రపత్తితోటి విలసిల్దాడు కనుకనే విష్ణు చిత్తం అయ్యాడు కనుకనే ఆయన కూడా ఒక చిరంజీవిత్వాన్ని పొందగలిగినటువంటి విశిష్టయ్యాడు విభీషణుడు అటువంటి ఆ చిరంజీవత్వంలో మనకి అగ్రంగా నిలవగలిగిన వాడు మార్కండేయుడు యొక్క శివభక్తి ఉంటే ఇక్కడ హరిహర శక్తిగా కనిపించేటువంటి మారుతి కూడా మనకి చిరంజీవిగా ఉంటాడు అటువంటి ఆ చిరంజీవిని అయినటువంటి ఆయన చిరస్మరణీయంగా ఎప్పుడు కూడా బలాన్ని ఉత్తేజాన్ని కొలుచుకుంటూ ఆయన కోసం మనం ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా కానీ సుందరాకాండ పారాయణ కానీ ఎందుకంటే సుందరాకాండ పారాయణ యొక్క ఆ సర్గలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నవగ్రహ దోష నివారణగా కూడా చాలా విశిష్టంగా చెప్పచ్చు అటువంటి విశిష్టంలో మనకి ఈ గురుదశ ఏదైనా ఉందనుకోండి దానికి ఒకటో సర్గ చాలా విశిష్టంగా చెప్తుంది బుధుడికి అయితే ముప్పై ఐదు పదిహేను సర్గలు శుక్రుడికి అయితే ముప్పై ఆరో సర్గ కేతు దానికి ముఖ్యంగా ఆరో సర్గ చాలా విశిష్టంగా కనిపిస్తుంది మనకి ముఖ్యంగా శనిగ్రహానికైతే ఆ దోష ఏమైనా ఉన్నా అనుకుంటే ఎందుకంటే చాలా ముఖ్యంగా ఆ హనుమంతుని ఎవరైతే కొలుస్తారో వారికి శనిగ్రహపీడ కానీ కేతుపీడ కానీ రాహుపీడగా ఉండవు అలాగే దుస్వప్నాలు కూడా ఉండవు అన్నటువంటిది కనుక భూత పేత ప్రసాచాల అన్నిటికీ కూడా సింహస్వప్నంగా ఉండేటువంటి మహాబలవంతుడు తేజవంతుడు అయినటువంటి ఆ హనుమంతుణ్ణి కొలుచుకుంటూ రామానంద సితాంబుజాత దళమయీ రామాయణ రామాయణ్యాతి వై శ్రీమాత క్షేమ భువితాశ్రేయకళాముచ్చి ధీమా కంజలి కంజలివాయుపుత్రనుతశ్రీదేదీప్యహనుమంతు వై మానసక్తి మామా మానసక్తిన్నలల సమ్మాని వాక్సుదన్ ఆ మహావాగ్మికి వాక్సులతోటి మనోవాక్కులతోటి అలా మతివై మారుతి వై మనోజతి వై మతివై వై మనోజగతి వై మహాత్మువై భక్తివై శృతివై రామపుదాం పదాంబుజాత సిరివై వై రామ పదాంబుజాత వై సీతాత్మ వై పుత్రువై కృతివై కావ్యమై కృతివై కావ్యమ సుధా కవిత వై శ్రీమంత ధీహంసవై ఎందుకంటే శ్రీ విద్యోపాసకుడైనటువంటి ఆంజనేయుడు కనుక ఆయన ధీహంస ధీమంతుడు కూడా కనుక శ్రీమంతదీహంస వై మృతి వై ఇంద్రధను హసన్ముఖూర భూత పిశాచడాకినుల పోరుడల్చు భయంబు బాపు శ్రీకాంతుని ద్వారకాపర్య కాలుడు రాక్షసమూకకు హనుమంతుడు దారుణీ ప్రజల మాన్యప్రపూరిత పలసిద్ధుడు రామభక్త స్వాంతము భీతిమాన్పు జనసాధు ప్రమోదుడు మారుతీ నమో నమ అనుకుంటూ ఆయన స్ఫూర్తిని శాశ్వత తత్వ హృది సాక్షాత్కార భాగ్యాంశుణ్ణి నిలపాలని కోరుకుంటూ ఎందుకంటే ఆయన అటు మ మనం రామాయణంలోనే కాదు ఒక నాయకుడు విశిష్టంగా సేవకుడు నాయకుడు అవ్వడం చూడడం ఆయన జెండాపై కపిరాజు అంటూ భారతంలో కూడా కురుక్షేత్రంలో కూడా మొత్తం నిజానికి ధర్మ పరిపాలన ధర్మక్షేత్రానికి ఉన్నటువంటి రథసారథిగా ఉన్నటువంటి కృష్ణుడు నడిపిస్తున్నాడు అనుకుంటే పైన అన్నిటినీ కూడా అవిఘ్నవంగా ఉంచి అన్నిటిని కూడా జయోస్తూ అన్నటువంటి ఆ జెండాపై కపివరుడు ఆ ఆంజనేయుడి యొక్క సిద్ధి అందుకనే అంతా యుద్ధం అంతా అయ్యాక ఆయన దిగితే హనుమంతుడు ముందు అర్జునుడు దిగమంటాడు తర్వాత తను దిగుతాడు చివరిన ఆ ఉంటే వెంటనే కుప్పకూలిపోతుంది కనుక అంటే హనుమత్తేజంతో అంతా నిలిచింది ఆ యుద్ధం అంతా కూడా అందుకని అటువంటి హనుమత్తేజం కూడా ఎప్పటికీ సదా మన్ను కూడా ఉంటూ మనందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ సమస్త సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహోదయ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ శుభోమస్